పల్లె ప్రగతి కార్యక్రమాన్ని తెలంగాణ సర్కార్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. మొదటి విడత పల్లె ప్రగతి కన్నా ఈసారి నిర్వహించే ఈ కార్యక్రమంలో మరింతగా పురోగతి సాధించేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. ఈ మేరకు అధికారులకు దిశానిర్దేశంతో కూడిన సూచనలను ప్రభుత్వం జారీ చేసింది. తెలంగాణ రాష్ట్రంలో రెండో విడత పల్లె ప్రగతికి మార్గదర్శకాలు ఖరారయ్యాయి. ఈ విడతలోని ప్రధాన లక్ష్యాలను అధికారులకు ప్రభుత్వం తెలియజేసింది. గతంలో నిర్వహించిన అంశాలను పరిగణలోకి తీసుకుని ఈసారి మరిన్ని లక్ష్యాలను ముందుకు తీసుకువస్తోంది. ప్రధానంగా 6 లక్ష్యాలతో కార్యాచరణ రూపొందించిన ప్రభుత్వం వాటిని అమలు చేయాలంటూ అధికారులను ఆదేశించింది. సెప్టెంబర్ 5 నుంచి అక్టోబర్ 6 వరకు నిర్వహించిన పల్లె ప్రగతిలో ఏళ్ల తరబడి ఉన్న సమస్యలు పరిష్కారమయ్యాయి. దీంతో గ్రామాలకు కొత్త కళ వచ్చింది. గ్రామాల అభివృద్ది లక్ష్యంగా సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న పల్లె ప్రగతి ప్రణాళిక 2వ విడత కొత్త సంవత్సరంలో ప్రారంభం కానుంది. జనవరి 2 నుంచి ప్రారంభమవుతున్న ఈ కార్యక్రమానికి విధానాలను ఖరారు చేస్తూ జిల్లాలకు ఆదేశాలిచ్చారు. 2వ విడతలో కూడా ప్రతి గ్రామానికి మండల స్థాయి అధికారిని ప్రత్యేకాధికారిగా నియమిస్తున్నారు. ప్రతి మండలానికి ఎంపీఓ పర్యవేక్షణ చేయనుండగా కలెక్టర్ల ఆధ్వర్యంలో కార్యక్రమం కొనసాగుతుంది. మొదటి విడతలో చేపట్టిన కార్యక్రమాలను కొనసాగిస్తూనే 6 లక్ష్యాలతో 2వ విడతకు శ్రీకారం చుట్టనున్నారు. ఈసారి ఆర్థిక వనరులపై ప్రధానంగా దృష్టి పెట్టారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే నిధులతో పాటు స్థానికంగానూ వివిధ రకాలుగా నిధులు సేకరించుకోవాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. పల్లె ప్రగతి నేపథ్యంలో అవసరమైన నిధులు సమకూర్చేందుకు అధికారులకు స్పష్టమైన సూచనలు జారీ అయ్యాయి. ప్రతి పైసాను ఎలా సమకూర్చుకోవాలనే అంశాలను మరింతగా వివరించేందుకు కూడా ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ప్రస్తుత లెక్కల ప్రకారం ఈ ఆర్థిక సంవత్సరానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి పంచాయతీలకు 7,312 కోట్లు రానున్నాయి. సగటున ఒక్కో పంచాయతీకి 8 లక్షలు అందనున్నాయి. ఉపాధి నిధులు కూడా ఈసారి ఎక్కువగానే వినియోగించుకునే అవకాశాలు ప్రభుత్వం కల్పిస్తోంది. స్వీయ ఆదాయం ద్వారా 500 జనాభా ఉన్న పంచాయతీలకు నెలకు 1 లక్ష, పెద్ద పంచాయతీలకు 4 లక్షల నుంచి 5 లక్షలు రానున్నాయి. 2వ విడతలో భాగంగా జనవరి 2 తొలి రోజు గ్రామ సభ నిర్వహించాలని, కార్యక్రమ ఉద్దేశాలను వివరించి మొదటి విడత పల్లె ప్రగతి నివేదికను చదివి వినిపించాలని ప్రభుత్వం సూచించింది. ఆదాయ వ్యయాలను వివరించి ప్రజా భాగస్వామ్యంతో గ్రామాల్లో అవసరమైన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించింది. గ్రామ ప్రణాళికలో సూచనలు తీసుకుని శ్రమదానంతో పనులు చేసే విధంగా స్థానిక ప్రజలను ప్రోత్సహించాలని వివరించింది. ఈసారి గ్రామ సభలో 2020-21 వార్షిక ప్రణాళికను రూపొందించుకుని గ్రామ సభల్లో ఆమోదం తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ప్రణాళికకు అనుగుణంగానే బడ్జెట్ రూపొందించుకోవాలని సూచించింది. అప్పులు, వేతనాలు, కరెంటు బిల్లుల చెల్లింపుల్ని బడ్జెట్లో చేర్చాలి. నిధుల సమీకరణకు ప్రభుత్వం పలు మార్గాలను సూచించింది. బడ్జెట్తో పాటు స్వీయ ఆదాయం, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీతో పాటు పలు అంశాలను ప్రధానంగా సూచించింది. పంచాయతీ విధించే పనులు, ప్రత్యేక పన్ను, ఫ్యాక్టరీలు ఉంటే ప్రైవేట్ పనులు, వాటర్ ట్యాక్స్, జాతరలు, తీర్థయాత్రల పన్ను, వ్యాపార లైసెన్సులు వసూలు చేయాలని సూచించింది. నిధుల సమీకరణ మార్గాల్లో భాగంగా రాష్ట్ర బడ్జెట్, ఫైనాన్స్ కమిషన్ నిధులు, నరేగా నిధులు, గ్రామ పంచాయతీ సాధారణ నిధులు, శ్రమదానం, పూర్వ విద్యార్థుల సమ్మేళనం నిర్వహించడం ద్వారా నిధుల సేకరించడం, సిఎస్ఆర్ నిధులకు మార్గాలను సూచించారు. అదేవిధంగా దాతల విరాళాలు వారి పేర్లు పంచాయతీ నోటీస్ బోర్డుపై రాయాలని తెలిపింది. రాష్ట్ర వ్యాప్తంగా సీనియర్ అధికారుల నేతృత్వంలో 50 ఫ్లయింగ్ స్క్వాడ్లను ఏర్పాటు చేయనున్నట్లు, ఈ బృందాలన్నీ గ్రామాల్లో ఆకస్మిక తనిఖీలు చేస్తాయని ప్రభుత్వం సూచించింది. లక్ష్యాలు సాధించిన గ్రామాలకు ప్రోత్సాహకాలు, అలసత్వం ప్రదర్శించే చర్యలు ఉంటాయని తెలిపింది. పల్లె ప్రగతిలో ప్రధానంగా గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచే విధంగా చర్యలు తీసుకోవడం, స్వచ్ఛమైన గాలి, వాతావరణం కోసం పచ్చదనం పెంచే కార్యక్రమాలు చేపట్టడం, గ్రామాభివృద్ది కార్యక్రమాల్లో ప్రజల విస్తృత భాగస్వామ్యాన్ని రూపొందించడం ముఖ్యమైనవి. వీటితో పాటు గ్రామాభివృద్దికి వార్షిక ప్రణాళికలు తయారు చేయడం, నియంత్రణ పద్ధతిలో నిధులు వినియోగం, ప్రజాప్రతినిధులు, అధికారుల్లో జవాబుదారీతనం మరింత పెంచడం కూడా ఈసారి ప్రధానంగా ప్రభుత్వం పాటించబోతోంది.